జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గేట్ల వద్ద సిమెంట్ బెడ్ల నీడలో సేద తీరేందుకు వచ్చిన చిరుత అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అక్కడ చిరుత సంచారంతో స్థానికులు పోతిరెడ్డిపాడు వైపు వెళ్లడానికే భయపడుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గేట్ల వద్ద సిమెంట్ బెడ్ల నీడలో సేద తీరేందుకు వచ్చిన చిరుత అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ చిరుత సంచారంతో స్థానికులు పోతిరెడ్డిపాడు వైపు వెళ్లడానికే భయపడుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడులో చిరుత సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, కవిత, నంద్యాల జిల్లా పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద చిరుత పులి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కష్ట గేట్ల పైన ఇరుక్కుంది. అయితే నిన్న స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిరుత ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ల పైన సంచరిస్తున్నటువంటి విజువల్స్ ని స్థానికంగా ఉన్నటువంటి యువత ఫోటోలు తీసి వీడియోలు తీసి బయటికి విడుదల చేశారు. మొత్తం స్థానికంగా పోతిరెడ్డిపాడు గ్రామ సమీపం అంతా కూడా ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. మనం పోతిరెడ్డిపాడు సమీపం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నల్లమల అటవీ ప్రాంతం చాలా దగ్గరగా ఉండడంతో చిరుత పులులు మామూలుగా అడవి నుంచి బయటకు వస్తుంది. కాకపోతే ఇటీవల కాలంలో ఈ ఉష్ణోగ్రతలు చాలా తీవ్ర స్థాయిలో పెరిగిపోవడం, దాదాపు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిరుత పులులు ఇటీవల అడవిని విడి జనారణ్యంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆత్మకూరు కానీ నంద్యాల కానీ బైర్లూటి రేంజ్ ఇట్లా చాలా చోట్ల కూడా చిరుత పులులు నల్లమల అటవీ ప్రాంతం నుంచి సమీప గ్రామాల మీదకి వస్తున్నాయి. దీంతో ప్రజలు పబ్లిక్ అంతా కూడా భయాందోళన చెందుతూ ఇందులో భాగంగానే ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోనే ఈ ఆత్మకూరు నల్లమల అటవీ ఫారెస్ట్ డివిజన్ ఉంది. అక్కడి నుంచి కూడా చిరుతపులి నిన్న రాత్రి బయటకు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ల మీద అది చేద తీరడానికి అక్కడికి వెళ్ళింది. పోతిరెడ్డిపాడు గేట్ల లోపలికి వెళ్ళింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిమెంట్ బెడ్ల దగ్గర ఇరుక్కొని అక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనే దానికి రూట్ అర్థం కాక ఆ మూలకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ లలో ఇరుక్కొని ఆలాస్కి ఇలాస్కి ఆచి వరకు ఇచ్చి వరకు సంచరిస్తుంది. ఈ చిరుతపులి సంచారాన్ని గమనించినటువంటి స్థానిక సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. మొత్తం మీద అయితే చిరుతపులి అడవిలో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉంది అని, ఆ చిరుతపులి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉంది అని స్థానికులు గమనించారు. కానీ అదైతే అక్కడ ఇరుక్కున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మధ్యలో గేట్ల పైన సిమెంట్ బెడ్ల కింద చిరుతపులి ఇరుక్కుపోయింది. దానికి బయటకు వెళ్లే మార్గం తెలియక అక్కడే అమూలకిమలకి సహచారం సంచరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు రాళ్లు తీసుకొని వచ్చి ఆ చిరుతపులిని అక్కడి నుంచి బయటికి అల్లించే ప్రయత్నం చేస్తారు. దీంతో చిరుతపులి మరింత భయాందోళనకి గురయ్యి అది అక్కడే ఆ సిమెంట్ బెడ్ల కింద బెడ్ల దగ్గర 7 నంబర్ గేట్ కి పైన బెడ్ల కిందనే ఇరుక్కుపోయింది. చూడాలి మళ్ళీ పరిస్థితి, ఇప్పుడు చిరుతపులి అయితే అక్కడే ఇరుక్కుపోయింది. ఫారెస్ట్ అధికారులు రావాలి, మళ్ళీ దాన్ని బంధించి మళ్ళీ తిరిగి అడవిలోకి వదులుతారా, లేకుంటే అదంతగానే బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం ఏదైనా చేస్తారని. మొత్తం మీద అయితే గ్రామంలో పోతిరెడ్డిపాడు సమీపంలో మొత్తం ప్రజలంతా కూడా ఒక భయాందోళనకు గురైతే అవుతున్నారు కవిత.
రైట్, థ్యాంక్ యూ సురేష్.